కాల్వశ్రాంపూర్ మండలం పందిల గ్రామానికి చెందిన ఇల్లందుల శాంతయ్య మరణించడంతో సదాశయ ఫౌండేషన్ వారు శాంతయ్య కుటుంబ సభ్యులను సంప్రదించి దేహదానంపై అవగాహన కల్పించి శాంతయ్య దేహాన్ని ప్రతిమ కళాశాలకు డొనేషన్ వారి కుటుంబ సభ్యుల చేత దానం చేయించడం జరిగింది. శాంతయ్యని స్మరించుకుంటూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొని, అలాగే వారి కుటుంబ సభ్యులు అయిన కూతురు, అల్లుడు, మనవరాలు ముందుకు వచ్చి దేహాన్ని దానం చేసినందుకు అభినందించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే విజయరమణారావు శాంతయ్య కుటుంబ సభ్యులకు శాల్వలతో సత్కరించి వారిని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, ఇల్లందరూ శాంతయ్య సమాజ హితాన్ని కోరి వెలకట్టలేని శరీరాన్ని మరణానంతరం మట్టిలో వృధా పోకుండా దేహదానం చేసి వైద్య విద్యార్థుల పరిశోధనకు తోడ్పడిన వీరికి, సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సదాశయ ఫౌండేషన్ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని, నేత్ర దేహదానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలుపుతూ వారి సేవలు సమాజానికి చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పందిల గ్రామస్తులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైద్య విధాన పరిషత్కు పంపడం అనేది అంటే చాలా మామూలు గొప్ప విషయం కాదు. అది అది నిజంగా కూడా అదే ఎన్ని జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం అది చేసుకున్న రాదు. అది ఇలా మీరు చేసుకున్నారు తప్పకుండా ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి అన్ని విధాలుగా మీకు మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి, మంచి మీ పిల్లలకు కానీ మీకు కానీ మంచి భవిష్యత్తునిచ్చి దీవించాలని చెప్పి నేను కూడా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటాను.